టిటిడి నిధులతో అమరావతిలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 130 కోట్లతో కాకుండా కేవలం 36 కోట్లతోనే నిర్మాణం పూర్తి చేయాలని ప్రస్తుత టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించడంపై మాజీ టిటిడి చైర్మన్ టిడిపి నాయకులు పుట్టా సుధాకర్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తుల మనోభావం దెబ్బతీసేలా ప్రస్తుత పాలకమండలి చర్యలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీటీడీ నిర్మిస్తున్న అమరావతి ఆలయ నమూనా, నిధుల కేటాయింపులో అనేక మార్లు ఆలోచనలు చేశాకే నిర్మాణాన్ని 4 దశల్లో చేపట్టామని పుట్టా సుధాకర్ యాదవ్ చెప్పారు. పూర్వమే మధ్యప్రదేశ్లోని కురుక్షేత్రంలో, అనేక రాజధానులు, దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాలను టీటీడీ నిధులతో కట్టించి పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పాలకమండలి అమరావతిలో ఎందుకు ఆలయం నిర్మించవచ్చిందనే ప్రాథమిక విషయాలను ఒకసారి పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత పాలకమండలి చేసిన నిర్ణయాల్ని తప్పుపట్టడానికే ఇలా నిధులను కుదించడం సరైంది కాదని పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. మేము అమరావతిలో శ్రీ వెంకటేశ్వర దివ్య క్షేత్ర ప్రాజెక్టు కింద 130 కోట్ల రూపాయలు బోర్డులో పాస్ చేసి 4 పీసులుగా టెండర్ కూడా పిలిచి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎందుకంటే ప్రతి ఒక్క రాజధానిలో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలని చెప్పి ఆ రోజు అందరి సమక్షంలో అన్ని రకాల పరీక్షించి 130 కోట్లు అయితే గిన మంచి దేవస్థానం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రకంగా ఉందో అదే నమూనాలో మన రాజధానిలో కట్టించాలనే ఉద్దేశంతో మేము 130 కోట్ల రూపాయలు బోర్డు మీటింగ్లు పెట్టి బోర్డు సభ్యులము, అధికారులమందరము ఆ రోజు రెజల్యూషన్ పాస్ చేసి ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి టెండర్ పిలవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు దానిని 130 కోట్లు ఎందుకు, 30 కోట్ల రూపాయలు సరిపోతుంది కుదిచి చేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా బాధ కలిగినటువంటి విషయం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానము రాజధానులు ఉంటే అది మెయిన్ ప్లేస్లో, ముఖ్యంగా సెంటర్లో దేవస్థానం ఉంటే ఎవరైనా రాజధానికి వచ్చిపోయే భక్తులందరూ విపరీతంగా వస్తారు. ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా భక్తుల సంఖ్య విపరీతంగా ఎక్కువ పెరిగిపోతుంది. భక్తులకందరూ కూడా స్వామివారి దర్శించుకునే భాగ్యం కలగడం కష్టమవుతుంది. ఆడ ఎంత దర్శనం చేపించినా 100,000 మందికైనా ఎక్కువ చేపించడానికి అవకాశం లేదు. ఒకరోజు 100,000 కన్నా ఎక్కువ చేసేకి అవకాశం లేదు. ఇప్పుడు భక్తులు విపరీతంగా వస్తున్నారు. దానివల్ల రాజధానులు కూడా సేమ్ ఇదే పద్ధతిలోగిన ఒక ధర్మక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టిస్తే అక్కడ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటే స్వామివారి ఆశీస్సులు అందరికీ వస్తాయని చెప్పే ఉద్దేశంతో అది అమరావతిలో ప్రధానంగా మెయిన్ ఏరియాలో మేము పెట్టించి దానికి, ఎందుకంటే అమరావతికి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ వస్తూ వస్తుంటారు. ఆ వచ్చిపోతుంటే వాళ్ళకు కూడా ఈ అమరావతిలో ఇంత దేవస్థానం ఉందా అని చెప్పి విషయంలో ప్రపంచవ్యాప్తంగా భక్తి స్ఫూర్తి అందరికీ కలగాలనే ఉద్దేశంతో మేము అన్ని రకాల ఆలోచించి ఆ రోజు అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ చైర్మన్ గారు 36 కోట్ల కుదించి ప్రతి ఊర్లో ఒక్కొక్క దేవస్థానం కట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఊర్లో 10 లక్షల రూపాయలు భజన మందిరం కింద ఆల్రెడీ స్కీమ్ ఉంది. ఇది ప్రత్యేకంగా రాజధానిలో 130 కోట్లతో పెడితే భక్తులు వచ్చి ఆడ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రోజుకి ఒకటే కాదు, ఇంతకుముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత 3,000 కోట్ల ఆదాయం లేదు, ఇంతకుముందు తక్కువ ఉన్నది. ఇప్పుడు రోజు రోజు భక్తులు పెరుగుతాండ్రు, ఆదాయం పెరుగుతుంది, భక్తులకందరికీ కూడా మనోభావం దెబ్బతింటుంది. ఇది చేసింది రాజకీయం పక్కన పెట్టండి, రాజకీయం వద్దు, ఇక్కడ భక్తుల కోసం మనం చేసినటువంటి ఇది భక్తుల మనోభావం దెబ్బతింటుంది. అంటే 130 కోట్ల రూపాయలతో టెండర్ పిలిస్తే అది సంవత్సరంలో బడ్జెట్ వచ్చేది కాదు, 4 సంవత్సరాలు కావాలా, అంటే సంవత్సరానికి 30 నుంచి 35 కోట్లు ఖర్చు పెడతారు. 4 సంవత్సరాలు అయితేనే అది కంప్లీట్ అవుతుంది. అంటే మనకు 3,000 కోట్ల బడ్జెట్లో 30 కోట్లు అంటే ఎంత పర్సెంట్? 0.01% దాంట్లో అవుతుంది. అది మన రాజధానిలో ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, ఇదే నమూనాలో మన రాజధాని అమరావతి రాజధాని కట్టించాలని ఉద్దేశంతో మేమందరం మాట్లాడి దానికి స్థలం కూడా 50 లక్షలతో స్థలం తీసుకున్నారు పర్ ఎకరా.
టీటీడీ నిధులు వేస్ట్ ఖర్చు పెట్టడంలా, టీటీడీ దేవస్థానికే ఖర్చు పెడతాను. మధ్యప్రదేశ్లో కురుక్షేత్రం ఉంది, దానికి ఆ కాలంలోనే డబ్బులు ఖర్చు పెట్టి ఆ కురుక్షేత్రం కట్టించాం. ఇట్లా తమిళనాడు చూస్తే కన్యాకుమారిలో ఒక దేవస్థానం కట్టించాం, అట్లా హైదరాబాద్లో కట్టించాం. ఎందుకంటే ప్రతి రాజధానిలో ఒక దేవస్థానము ఉంటే గిన మంచి అభివృద్ధి అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ కాదు అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మన దేవస్థానం కట్టించాం. అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మన దేవస్థానం ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నాయి, ఇప్పుడు కూడా పూజలు జరుగుతాయి అక్కడ. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇది ఇక్కడ డబ్బులది కాదు విషయము, డబ్బులు కాదు ఒక భక్తులు వేస్తారు అంతంత డబ్బులు, డబ్బులది లెక్క అది ఇలా ఇలా భక్తుల మనోభావం దెబ్బతినకుండా అవన్నీ ఆలోచించుకొని మేము ఆ రోజు నిర్ణయానికి వచ్చాము. మీరు కూడా దాన్ని తప్పుదోవ పట్టకుండా ఆ పనిని కంప్లీట్ చేసేందుకు మీరు సహకరించవలసిందిగా మీ బోర్డు సభ్యులను మిమ్మల్ని అందరినీ మేము కోరుతున్నాము.